తెలుగుదేశం పార్టీని 2019 లో మాచర్లో గెలుపించిపోయిన 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాచర్ల్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. గ్రామాల్లో సీసీ రోడ్లు, డబుల్ రోడ్లు, సాగు తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇల్లు, టిట్కో ఇల్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, ఆఖరికి శ్మశానాలు కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతుని గెలిపించారు. మాచర్ల్ని అభివృద్ధి చేస్తారని 4 సార్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించారు. కానీ ఆయన చేసింది ఏంటి? మాచర్లలో అభివృద్ధి నేల్ అరాచకం ఫుల్. మాచర్లలో ఈ పిన్నెల్లి చేసిన అవినీతి అరాచకాలు తెలుసుకున్న తర్వాత ఆయన పేరు మార్చా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు, మ్యావ్ పిల్లి రామకృష్ణారెడ్డి. ఈ పిల్లి రామకృష్ణ ఆయన తబ్బుడు ఇంకొక పిల్లి వెంకటరామరెడ్డి కలిసి నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లా నుంచి వచ్చే గ్రనైట్ పక్క రాష్ట్రాలకు వెళ్లాలంటే ప్రతి లారీకి 25,000 రూపాయలు కప్పం కట్టాలి ఈ పిల్లి బ్రదర్స్ కి. ప్రతిరోజు 200 లారీలు అంటే ఒక రోజులో 46 లక్షల రూపాయలు ఈ పిల్లి బ్రదర్ సంపాదిస్తున్నారు. గత 4 సంవత్సరాల్లో ఈ ఒక్క కప్పం ద్వారా 700 కోట్ల రూపాయలు ఈ పిల్లి బ్రదర్ సంపాదించారు. రాష్ట్రం మొత్తం జే బ్రాండ్లుంటే మాచర్లలో టీ బ్రాండ్లు ఉన్నాయి. పక్క రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మద్యం తరలించి ఇక్కడ అమ్మేస్తున్నారు. 77 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 5 బెల్ట్ షాపులు పెట్టి నంబర్ లేని బండ్ల నుంచి ఏకంగా ఈ మద్యం దింపే పరిస్థితి. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ పైన ఈ పిల్లి కప్పం ఏంటో తెలుసా? ఎంతో తెలుసా? 60 రూపాయలు. అంటే ఈ లిక్కర్లో రోజుకి 20 లక్షల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నారు ఈ పిల్లి బ్రదర్స్. గుట్కా, మట్కా, గంజాయి, పేకాటు క్లబ్లన్నీ ఈ పిల్లి బ్రదర్స్ గ్యాంగ్ నడిపిస్తున్నారు. నియోజకవర్గంలో గ్రావెల్ ని కూడా అక్రమంగా తవ్వేస్తున్నారు. ఈ గ్రావెల్లోనే ఏకంగా 70 కోట్ల రూపాయలు ఈ పిల్లి బ్రదర్స్ సంపాదించారు. ఇంకా ఇటుక తయారీ పరిశ్రమ యజమాని నుంచి కూడా 5 కోట్ల రూపాయలు కప్పం కట్టించుకున్నారు ఈ పిల్లి బ్రదర్స్. రేషన్ బియ్యాన్ని కూడా అక్రమంగా రవాణా చేసి 73 కోట్ల రూపాయలు ఈ పిల్లి బ్రదర్స్ సంపాదించారు. ఇంకా నాగార్జున సాగర్ కాలువ రిపేర్ పనులని చెప్పి 30 కోట్ల రూపాయలు మింగేశారు ఈ పిల్లి బ్రదర్స్. తలపల్లి గ్రామం పరిధిలో 50 కోట్లు విలువైన 250 ఎకరాల భూమి కూడా ఈ పిల్లి బ్రదర్స్ కబ్జా చేశారు. గత 4 సంవత్సరాలు 3 నెలల్లో ఈ పిల్లి కుటుంబం దాదాపు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు. పసుపు జెండా చూస్తే ఈ పిల్లి బ్రదర్స్ కి ఓనుకొస్తుంది. ఈ పసుపు సైన్యాన్ని చూస్తే పిల్లి బ్రదర్స్ పక్క దారి నుంచి తప్పించుకుంటారు. పోలీసుల్ని, రౌడీల్ని అడ్డంగా పెట్టుకుని అరాచకాలు చేస్తున్నారు. బీసీ నాయకుడైన చంద్రయ్య జాలయను అతి కిరాతకంగా నడి వీధిలో కొట్టి చంపేశారు. చంద్రయ్యని వాళ్ళు అడిగింది ఒకటే, ఒక్కసారి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమని. చంద్రయ్య ఏం చెప్పాడు తెలుసా? జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఆ మాట చెప్పినందుకు చంద్రయ్య గొంతునే కోసేశారు ఈ పిల్లి బ్రదర్స్. పిల్లి బ్రదర్స్ చెప్తున్నా,
ఎక్కడ పోతారయ్యా మీరు మా కార్యకర్తల వైపు చూస్తేనే ఒప్పుకునే వ్యక్తి లోకేష్ కాదు అలాంటిది మా నాయకుల్ని మీరు చంపారే భయం మీకు పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారని వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నా అంతేకాదు వెంకటేశ్వర్లు గంగరాజు కోటయ్య అనే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూడా చంపేశారు 2024 లో తెలుగుదేశం పార్టీ గెలుస్తాం ఖాయం కానీ మాచర్లలో భారీ భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించాలా అప్పుడే ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షితమైన తాగునీరు ఉచితంగా అందజేస్తాం యుద్ధ ప్రాతిపదికంగా వరకుపూడి సెలా ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం 50 పడకల హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దుతాం అంతేకాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఇంకా దుర్గి మిర్చియాడ్ని మోడర్నైజ్ చేస్తాం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం అమ్మకాలు కొనుగోలు కూడా ఇక్కడనే జరిగే విధంగా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు పిల్లి బ్రదర్స్ ని ఉచ్చా పోయించే వ్యక్తి ఇక్కడున్న బ్రహ్మారెడ్డి గారు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ బ్రహ్మారెడ్డి అన్నని ఇక్కడ ఇన్ఛార్జ్ గా ప్రకటించామో ఆ రోజే ప్రతి రాత్రి వాళ్ళు ప్యాంటులు తడుపుకుంటున్నారంట ఆ పిల్లి బ్రదర్స్ తోలు తీసే బాధ్యత ఈ బ్రహ్మారెడ్డి తీసుకుంటాడు 2024లో ఈ గడ్డపై బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే అవుతాం ఖాయం ఆ పిల్లి బ్రదర్స్ వాళ్ళ గ్యాంగ్ ని తరిమి తరిమి కొట్టే బాధ్యత బ్రహ్మారెడ్డి తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుతున్నా మాచర్ల ప్రజలకు కూడా ఆలోచించాల శాంతియుతంగా బతకాలన్నా హాయిగా ఇక్కడ వ్యాపారం చేయాలన్నా మన పిల్లలకి భద్రత ఉండాలన్నా భవిష్యత్తులో మన ప్రాంతానికి పరిశ్రమ రావాలన్నా బ్రహ్మారెడ్డి గారిని ఈ గడ్డపై మీరు గెలిపించాలా అప్పుడే మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నా ఆ పిల్లి బ్రదర్ చెప్తున్నా మీరు మాచర్లలో ఉన్నా మద్రాసుకి పారిపోయినా వెనక తీసుకొచ్చి తరిమి తరిమి కొట్టి లోపలేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు మా కార్యకర్తల్ని చంపుతారా తగిన గుణపాఠం నేను చూపిస్తా